హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. పొద్దు పొద్దున్న ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఈ రోజు సలార్ మూవీ అయితే రిలీజ్ అయింది. సో ఆ మూవీ చూసేదానికి ఉదయాన్నే ఇప్పుడు 6:30కి నెల్లూరులో థియేటర్ అయితే ఉంది, లీలా మహల్, అక్కడికైతే వెళ్తున్నాం. ఎందుకంటే నెల్లూరులో ఉన్న అన్ని థియేటర్స్ ల కంటే లీలా మహల్ లోనే 7:00కి అయితే మూవీ అయితే స్టార్ట్ అవుతా ఉంది. సో నేను యశ్వంత్ అయితే వెళ్తా ఉన్నాం. పెద్ద ఫ్యాన్ ఆరు గంటలకే వెళ్ళిపోయి ఉన్నాడు ఆయన. పెద్ద ఆయన ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన ఆడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. సో వెయిటింగ్ సినిమా కోసం ఎట్టుంటది మూవీయా? సరిగ్గా ఉంటది అంటున్నారు, పోయి చూద్దాం. సో సలార్ మూవీ కోసం అయితే మా ప్రయాణం అయితే సాగిస్తున్నాము. నా లైఫ్ లో నేనైతే ఫ్యాన్ షోకి ఎప్పుడు కూడా తెల్లలేదు. సో ఫస్ట్ టైం సలార్ మూవీకి నా లైఫ్ లో ఫ్యాన్ షోకి అయితే వెళ్తా ఉన్నాను. మీలో ఎంత మంది ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారో కన్ఫర్మ్ అయితే కమెంట్ చేయండి. సలార్ మూవీ ఏమో గానీ మాకైతే మాత్రం చలి చంపేస్తా ఉంది. అసలు రోడ్డు కూడా కనిపించలే, మొత్తం పొగ మంచి అయితే వచ్చేసింది. మార్నింగ్ లేయాలని చెప్పి నైట్ నాకు అసలు నిద్ర కూడా అయితే రాలేదు. మొత్తం మూవీ మూవీ అన్నట్టు అసలు నాకు నైట్ నిద్ర కూడా రాలే. ఒక హాఫ్ అన్ అవర్ అయితే నిద్రపోయాను నేను అంతే. నువ్వు బాగా నిద్రపోయావుగా. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వెళ్తూ అయితే మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ టైం కూడా అయితే అయిపోయింది. పాపా వెళ్ళిపో, ఇంకా టైం అయిపోయింది. మళ్ళీ సల్మాన్ మన మీద ఫైర్ అవుతాడు. లేట్ అయిపోయింది, త్వర త్వరగా అయితే వెళ్ళిపోతా ఉన్నాం. సో ఇంకా థియేటర్ దగ్గర సందడి అయితే ఉంటుంది ఫ్యాన్ షో. మొత్తం అరుపులే, మూవీ కూడా అయితే ఏం చూడలేం ఫ్యాన్ షోలు అయితే మాత్రం. డైరెక్ట్గా ఇంకా మనం లీలామాల్ థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడంతా ఏంటంటే కొంచెం రోడ్డు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. సో దానివల్ల మాకు వే అయితే లేదు. అందువల్ల చూడండి బైక్స్ అయితే ఇక్కడ టెంపుల్ వెనకాలైతే పెట్టేశాం. సల్మాన్ బైక్ ఇది ఉంటుందో ఉండదో నాకైతే డౌటే. సల్మాన్, నీ పార్ట్స్ ఏ ఒకటి తీసుకోబోతారు సల్మాన్, ఎవరో ఒకరా. ఏం రా, కళ్ళు అట్టున్నాయా, నిద్రపోలేదు నైట్? ఏం ప్రభాస్ మూవీ కోసం నిద్రపోయినట్లేదు నైట్ అంతా నువ్వా? మిస్ కాకూడదు, ఒక్క సీన్ కూడా మిస్ కాకూడదు, అరగంట ముందే. అవునా? హాయ్ బ్రో. హాయ్ హాయ్ బ్రో. హాయ్, థ్యాంక్ యూ బ్రో. డీల్ మూడే కదరా, చేద్దాం ఫ్రీగా, మనం ఎట్టు పోవాలా? సో బేసిక్గా సల్మాన్ వచ్చేసి ప్రభాస్ ఫ్యాను, వెయిట్ చేస్తున్నావు మూవీ కోసం. ఏంది ఫ్లాప్ అంటున్నారు మూవీయా? అంత సీన్ ఎవరు చెప్పింది ఫ్లాప్ అని? రౌస్ కాలేజ్ సందులో అయితే పోతా ఉన్నాం. ఇక్కడ పార్కింగ్ ఏమి అసలుకి, మూవీ కోసం అన్నా కానీ ఎట్ట ఒకటి పెట్టేయచ్చు కదా. ఎటు చూడండి, అందరు వెహికల్స్ అయితే ఇటు పెట్టేశారు. ఇప్పుడైతే స్టూడెంట్స్ ఎవరు రాలేదు కానీ ఇంకొక ఐ మీన్ మూవీ ఎంత అవుద్ది, 10 అవుద్దా? 10 అవుద్ది. మూవీ అయిపోయిన తర్వాత వచ్చేసరికి ఇక్కడ అంతా రచ్చగా ఉంటుంది. ఏం సల్మాన్, అరుపులు స్టార్ట్ అయినాయా? ముఖేష్ ఆడు. మన వాళ్ళు ఎవరన్నా మాకంటే ముందుగా నిల్లుంటే కన్ఫర్మ్ కమెంట్ చేయండి మూవీ ఎలా ఉందో లేదో. నాకు తెలిసి బాగుందని అంటున్నారు మ్యాక్సిమం టాక్. ఒకరు కూడా నేను రివ్యూ విన్నా, ఒకరు కూడా బాగలేదు అని అంటున్నారు. సారీ, ఒకరు కూడా బాగలేదు అని అనట్లే, అందరు బాగుందని అంటున్నారు. ఏం చేస్తా అన్నమ్మా, నప్పుడు చెప్తా. ఒరయ్యా దిగిన స్వామి ఆ నుంచి. నాకైతే మాత్రం పిచ్చి లేచింది సల్మాన్, ఏమన్నా మూవీయా, సూపర్ ఉంది. సో ఇప్పుడే ఇంటర్వ్యూ అయితే అయింది, ఇప్పుడు నీకు ఎట్ట అనిపించింది? మైండ్ పోతుంది అసలు, అసలు బాగుందా? హెవీ అసలు. ఏమైనా సినిమా కంపేర్ చేయమని చెప్పి చూద్దాం. ఏదైనా సినిమా అయినా కంపేర్ చేయమని చెప్పి. ఈ సినిమా బాగుంది, సినిమా మేకింగ్ అనేది చాలా సూపర్ గా ఉంది. హెవీ సరే, హెవీ అన్నాడు. అరే యశ్వంత్, నువ్వేదో అన్నం నువ్వేదో అన్నం ఇందాక ఇది బోర్ కొట్టింది నీక. అయ్యా ప్రభాస్ ఫ్యాన్స్ మీరు చూడండి, యశ్వంత్ ఇందాక నా ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టింది అని చెప్తున్నాడు. ఎట్టుండ్రా బోర్ కొట్టింది నిజంగా? బోర్ కొట్టి ఫస్ట్ హాఫ్ నీకు బోర్ కొట్టిందిరా? నువ్వు అంటే కదరా ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టిందనే. రే రే, నువ్వు మొగుడు అయితే ఆ స్టేజ్ కాడికి వెళ్ళి నా ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టిందని చెప్పరా, సావు కొడతారా ఆడే పట్టుకొని? ఎవడు చెప్పరా, నేను చెప్పేది పోయా? చెప్పన్నా, వద్దులే. సరే పట్టుకోరా, నువ్వు చెప్పేసి వస్తా. పట్టుకో, పోతా, పట్టుకోరా. అంత సీన్ దమ్ముంది ఆడ దాకపోయి తిరుపతిని వచ్చి అసలు చూడు ఇప్పుడు అన్న.
ఏమన్నా చెప్పన్నా. అది కాదు, ఆడి పోయి నేను చెప్తే ఆడే నేను మళ్ళీ కనిపోయింది నేను. ఎందుకంటే ఇప్పుడు దాకా మూవీలో ఫైట్స్ ఆ విధంగా ఉన్నాయి కదా, అంటే కింద పడేసి తొక్కతరు ఆ ఫైట్స్లో. ఏ విధంగా ప్రభాస్ కొడితే ఒక్కొక్కరు ఆడిపోయి పడతారు, అట్ట పోయి పడతాను నేను. సో మీలో ఎంతమంది అంటే మీ ఫ్యాన్ ఫ్యాన్ షో చూసుంటారో కన్ఫామ్ అయితే కమెంట్ చేయండి మూవీ ఎలా ఉందో. నాకైతే మాత్రం సినిమా మేకింగ్ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా ఘోరంగా అయితే ఉండబోతుంది. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఈరోజు రచ్చ రచ్చ చేసేస్తారు, బ్లడ్ అన్నదానాలు చేస్తారా? అసలు మనం అన్నదానం చేస్తాం నువ్వు నేను కొట్టలేదురా బాయ్, మిస్టేక్ తగిలింది, బాగా తగిలింది. బ్లడ్ వస్తుంది చూడు, సల్మాన్ బ్లడ్ వస్తుంది నేను కొడితే. సినిమా కోసం సల్మాన్ ప్రాణాలు ఎత్తిచ్చేస్తా. అవును, నువ్వు ఫేవరెట్ హీరో నీకు ప్రభాస్. సలార్ మూవీ కోసం సల్మాన్ వచ్చేసి నైట్ అంతా అసలు నిద్ర కూడా పోలేదంట. నిద్ర పోలేదా, నిద్ర రాలేదా? నిద్ర పోలేదు అసలు. నాకైతే నిద్ర రాలా, ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నిద్రపోయాను అసలు. అది కూడా నిద్ర పోలా. నీకు తెలుసా ఈ రోజు రోజు ముందే, అవునా? లైన్ అంతా ముందే. వరల్డ్ కప్ కోసం నేను ఎంత అయితే వెయిట్ చేశానో, ఐ మీన్ ఆ మ్యాచెస్ కోసం, ఆ విధంగా నేను సలార్ మూవీ నువ్వు వెయిట్ చేసా. నేను అండ్ మెయిన్ ఏం సల్మాన్, నా జీవితంలో నేను ఫ్యాన్ షోకి నేను ఇప్పుడు దాకా రాలా, ఫస్ట్ టైం రావడం. ప్రతి ఒక్క దాన్ని నేను రాను, సలార్కి ఒక క్రేజ్ ఉంది కాబట్టి వచ్చాను, లేకపోతే నేను వచ్చావును కాదు. ఇంకా నుంచి వద్దులే, నేను ఫ్యాన్ షోలకు రానయ్యా. నీకు తెలుసా ఇప్పుడు దాకా ఎనిమల్ నేను చూడలా, ఎనిమల్ మూవీ నేను చూడలా ఇప్పుడు దాకా. చూసా నువ్వు చూసావు, నేను చూడలా ఇప్పుడు దాకా. చాలా పెద్ద సినిమా, మూడు సార్లు చూసా, హిందీలో చూసా, తెలుగులో చూసా, మళ్ళీ హిందీలో. అది ఎనిమల్ మూవీ ఇప్పుడు దాకా నేను చూడనే ఫ్యాన్ షోకి వచ్చానంటే ఈ మూవీ మీద నాకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎంత ఇంట్రెస్ట్ ఉందో మీరు ఆలోచించుకోండి. ఎందుకు సావు కొడతారు రే, బయటకు పోయి సినిమా బోరుగా ఉంది గీరుగా ఉంది అంటే సావు కొడతారు పట్టుకొని. నేను ముందే చెప్తున్నా, 2000 years later సలార్ మూవీ చూసి ఇంటికైతే వచ్చేసాను. ఇంకా అక్కడ ఎటువంటి వీడియో కూడా అయితే నేనైతే షూట్ చేయలేదు. సల్మాన్ రియాక్షన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందన్న, సూపర్ అయితే ఉందని చెప్పి సల్మాన్ అయితే అన్నాడు సలార్ మూవీ గురించి. తర్వాత యశ్వంత్ వచ్చేసి కొంచెం అన్న బోర్గా ఉంది, ఓకే ఎండ్ ఆఫ్ ద డే మూవీ బాగుంది అని అయితే చెప్పాడు. సో ఇద్దరు ఒపీనియన్స్ అక్కడైతే తీసుకున్నాను కదా. సో ఇప్పుడు నేనేందంటే ఫైనల్ గా నేనైతే చెప్పదలుచుకున్నాను. సో సినిమా అయితే మాత్రం ఐ మీన్ మేకింగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో సాంగ్స్ లేవు ఎందుకంటే హీరోయినే లేదు కాబట్టి. అంటే ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఉన్న మూవీస్ లో ఏంటంటే సాంగ్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అండ్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు కేజీఎఫ్ లో ఒక బీట్ ఒక థీమ్ సాంగ్ అయితే ఉంది కదా, అట్లా ఒక థీమ్ సాంగ్ అయితే ఉంది కదా. ఇక్కడ ఏంటంటే అటువంటి ఏ థీమ్ సాంగ్స్ లేకపోయినా గానీ, ఆ రకమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోయినా గానీ, సో అంటే ఒక దిక్కన ఏంటంటే మూవీస్ లో లేడీస్ అందరూ ఉంటారు. ఒక విలన్ ని ఒక అతను ఉంటాడు, వన్ ఆఫ్ ద విలన్ ని, ఆ విలన్ ని ప్రభాస్ చంపేటప్పుడు ఇట్లా బాణంతో, బాణం కదా అది, ఏంటది గొడ్డలా చీ గొడ్డ కదా ఏంటది ఏదో అంటారులే, దాంతో ఒక విలన్ ని చంపుతాడు. ఆ విలన్ ని చంపినప్పుడు అక్కడ అందరూ ఏంటంటే లేడీస్ ఒక సాంగ్ పాడతారు, అది కొంచెం బాగుంది. కొన్ని సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. బట్ కానీ ఇప్పుడు ఏంటంటే చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, అవంతా ఏంటంటే మనకి ఇంకా సలార్ 2 సెకండ్ పార్ట్ లో మనకైతే మొత్తం అయితే తెలుస్తుంది. ఈ ఫస్ట్ పార్ట్ లో ఏంటంటే ఎండింగ్ బాగానే ఇచ్చారు, బట్ కానీ ఆ ఎండింగ్ లో కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ నేనేంటంటే ఒక 5 points కి 4.2 ఆ రేటింగ్ అయితే ఇస్తాను నేను. సో మీరైతే ఎవరన్నా ఈ మూవీని వచ్చి అయితే చూడొచ్చు, బట్ కానీ బిలో ఒక 10 ఇయర్స్ లోపలైతే ఉంటారు కదా, 10 ఇయర్స్ లేదంటే 8 ఇయర్స్, ఆ పిల్లల్ని అయితే మాత్రం అంత తక్కువ ఏజ్ వాళ్ళని అయితే మాత్రం తీసుకురావద్దు అని అయితే చెప్తాను. సో మీ పాయింట్ ఆఫ్ లో సలార్ మూవీ ఏ విధంగా ఉందో కన్ఫర్మ్ అయితే కమెంట్ చేయండి. సో నేను మూవీ గురించి డీటెయిల్ గా రివ్యూ ఎక్స్ప్లెయిన్ చేసేదానికి నేనేం అంత పర్ఫెక్ట్ రివ్యూర్ని అయితే కాదు. సో అందువల్ల ఏంటంటే నాకు తెలిసింది, నేను చూసింది, సో ఓ అదైతే నేను చెప్పగలుగుతున్నాను. ఓవరాల్ ఏంటంటే మూవీ అయితే బాగుంది, సో అందరు వెళ్ళైతే చూడొచ్చు. నా పాయింట్ ఆఫ్ లో ఏంటంటే ఒక 2 times 3 times అయితే మూవీ అయితే చూడొచ్చు. పక్కాగా ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలైతే కొట్టద్ది మూవీ, సో పక్క అది మాత్రం తిరగలేదు. సో కలెక్షన్స్ భయంకరంగా అయితే వస్తాయి. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏమనుకున్నారు, మూవీ రిలీజ్ కాకముందు డబల్ యాక్షన్ ఏమో డబల్ రోల్ ఉంటుంది ప్రభాస్, సో డబల్ రోల్ గట్ట అయితే యాక్షన్ చేస్తున్నారు అయితే చాలా మంది అయితే అనుకున్నారు. బట్ అదేం కాదు, ఒక దాంట్లో ఏంటంటే మనకి హ్యాండ్ కి టాటూ ఉండదు, ఇంకో దాంట్లో ఏంటంటే టాటూ ఉంటుంది. సో దాని ఒక ఫొటోస్ లో అట్ట పెట్టారు, దానివల్ల ఏంటంటే డ్యూల్ రోల్ అనుకున్నారు. బట్ కాదు, అట్లా కాదు, ఏంటంటే స్టార్టింగ్ లో మనకి ఏంటంటే టాటూ లేనట్టుగా అనిపిస్తుంది, తర్వాత ఏంటంటే టాటూ కరెక్ట్గా ఫైట్ సీన్ అయితే జరగదు కదా, సో అప్పుడు ఏంటంటే మనకి చేతికి టాటూ వేస్తారు. సో దీనివల్ల అర్థం చేసుకునేది ఏంటంటే మనం పోస్టర్లు చూసి వాటి చూసి డ్యూయల్ రోలు
ఇంకో రోల్ అయితే మనం అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం మూవీ చూసేదాకా అది డ్యూయల్ రోలా లేదంటే సింగిల్ రోలా, సో అప్పుడే మనకైతే అర్థం అవుద్ది. సో ఈ మూవీలో ఏంటంటే మొత్తం ఒకే సింగిల్ రోలే, డ్యూయల్ రోల్ లేదు, ఏమీ లేదు. మూవీ చూసిన వాళ్ళు మీకైతే అర్థమైపోద్ది. నేనైతే మాత్రం లిటరల్లీ పార్ట్ టూ కోసం అయితే వెయిట్ చేస్తా ఉన్నాను. మీరు ఎంతమంది సలార్ మూవీ చూసారో కన్ఫర్మ్ అయితే కమెంట్ చేయండి. అండ్ అలానే మీరు కూడా పార్ట్ టూ కోసం అయితే వెయిట్ చేస్తున్నారా? నేనైతే లిటరల్ అయితే వెయిట్ చేస్తాను. త్వరలోనే ఒక 6 మంత్స్ లో 7 మంత్స్ లో రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటాను. బట్ కానీ ఏంటంటే షూటింగ్ అవ్వాలి. సో షూటింగ్ అయిన తర్వాత మేబీ ఇంకొక 1 ఇయర్ కో 1.5 ఇయర్ కో నాకు తెలిసి సలార్ పార్ట్ టూ అయితే రావచ్చు నాకు తెలిసి. మొత్తానికి ఒక మాట చెప్పాలి అంటే ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే మాత్రం పండగో బాహుబలి తర్వాత సరైన హిట్ లేదు అనుకుంటే, సో సలార్ భయంకరమైన హిట్ అయితే కొట్టింది. సో ఇంతటి వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను గైస్. నేను చెప్పింది మీకు ఏ విధంగా అనిపించిందో కమెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సో కన్ఫామ్ గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.